నమస్కారం, నేను మీ శంకర్. ప్రపంచ పరిణామాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు శ్రీలంకలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. చరిత్ర మారిపోయే శ్రీలంక మొత్తం వ్యవస్థనే ఒక మలుపు తిప్పే రీతిలో ఓటర్లు తీర్పిచ్చారు. సుమారు 2 కోట్ల మంది ఓటర్లు నిన్న ఓటింగ్లో పాల్గొన్నారు. నిన్న సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. 4 గంటల తర్వాత కౌంటింగ్ మొదలైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కేశారు. అనూహ్యంగా జనతా విముక్త పెరుమన పార్టీ నాయకుడు అనురకుమార దిశానాయకే ఘన విజయం దిశలో సాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 22 రాష్ట్రాల సంబంధించిన లెక్కలు తీస్తే 21 చోట్ల ఏకేడి ముందంజలో ఉన్నారు. సుమారుగా 56% ఓట్లు సాధించారు. ఇదొక చరిత్రను మలుపు తిప్పే ఘటనగా చెప్పచ్చు. శ్రీలంకలో జనతా విముక్త పెరుమన పార్టీ చాలా కాలంగా పనిచేస్తుంది. 60 ఏళ్ల క్రితం 1965లో ఆ పార్టీని స్థాపించారు. తొలుత సాయుధ పోరాటానికి ఆ పార్టీ సిద్ధపడింది. మార్క్సిస్ట్ లెనినిస్ట్ పందాలో తాము సాగుతున్నామంటూ జేవీపీ చెబుతూ వచ్చింది. 2 సార్లు సాయుధ తిరుగుబాటుకి ప్రయత్నించి విఫలమైంది. 1971లో ఒకసారి, 1989లో మరోసారి సాయుధ పోరాటాన్ని సాగించి ఆ పార్టీ ఎదురు దెబ్బలు తిన్నది. ఆ తర్వాత 2005 నుంచి పార్లమెంటరీ పందాన్ని ఎంచుకుంది. పార్లమెంటరీ పోరాటాలకు సిద్ధపడి అనేక కార్యక్రమాలు సాగిస్తోంది. ఆ క్రమంలోనే విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న దిశ నాయకే జనతా విముక్తి పెరుమన నాయకత్వ స్థానంలోకి వచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యవసాయ కార్మిక కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా యూనివర్సిటీ స్థాయి విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఏకేడి దిశ నాయకే ఇప్పుడు జనతా విముక్త పార్టీకి ఏకంగా అధ్యక్ష స్థానంలో రాగలిగారు. మొన్నటి 2018 నాటి అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయన బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక కీలకమైన ప్రజా తీర్పు ఇస్తుందని అంతా ముందుగానే ఊహించారు. ముఖ్యంగా 2022లో దేశ అధ్యక్షుడే రాజభవనం వదిలేసి పారిపోయినటువంటి స్థాయిలో ప్రజా తిరుగుబాటు వెల్లువ వచ్చింది. ఆ వెల్లువకు నాయకత్వం వహించిన జనతా విముక్త పెరుమనాకి నాయకుడిగానే ఈ ఏకేడి ఉన్నారు. ఇప్పుడు ఏకేడి అధ్యక్ష ఎన్నికల్లో 50% పైబడి ఫలితాలు సాధిస్తున్న దశలో 2 దశ పోలింగ్ అవసరం లేదని అంతా అంచనా వేస్తున్నారు. శ్రీలంకలో ఎవరికి 50% పైబడి ఓట్లు దక్కకపోతే 2వ రౌండ్లో కూడా పోలింగ్ ఉంటుంది. ఈసారి 1వ రౌండ్లోనే 50% పైబడి ఓట్లు దిశ నాయకే దక్కించుకోబోతున్నారు. ఇప్పటికి అందుతున్న ట్రెండ్స్ను బట్టి దిశ నాయకే చాలా ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లోనే ఆయనకి 56% ఓట్లు రావడంతో యువత పల్లె ప్రాంతాల్లో ఆయనకున్న పట్టురీత్యా మరింత ఓట్ బ్యాంక్ సాధించే దిశలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థిగా విపక్ష నాయకుడు ప్రేమదాస ఉన్నారు. సుజిత్ ప్రేమదాసకి కేవలం 23% ఓట్లు మాత్రమే దక్కాయి. అధ్యక్షుడిగా ఉండి ఉన్న రనిల్ విక్రమసింగేకు ఇప్పటి వరకు 19% ఓట్లు మాత్రమే ఖాతాలో పడ్డాయి. అంటే ప్రత్యర్థులకి విజయం దిశలో సాగుతున్న దిశ నాయకికి మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో దిశ నాయకే ఘన విజయం సాధించి శ్రీలంకలో తొలిసారిగా ఒక మార్క్సిస్ట్ పార్టీ తరపున ఎర్ర జెండా ఎగరవేసే దిశలో సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. దేశ విదేశీ అప్పుల కారణంగా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటివి ప్రజల్ని తీవ్రంగా పీడిస్తున్నాయి. ఈ దశలో శ్రీలంక దశ దిశను మార్చేస్తామంటూ దిశ నాయకే ఇప్పుడు ముందుకొస్తున్నారు. దిశ నాయక విజయాన్ని ప్రపంచం ముందుగానే ఊహించింది. ముఖ్యంగా ఇండియాకి సరిహద్దుల్లో ఉండడంతో భారత ప్రభుత్వం ముందుగానే ఆయనతో సత్సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 4 నెలల క్రితమే ఆయన్ని ఢిల్లీకి ఆహ్వానించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికలకు కొన్ని వారాల ముందు భారత ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా శ్రీలంక వెళ్లారు. దిశ నాయకేతో భేటీ అయ్యారు. భారతదేశం పట్ల దిశ నాయకే వైఖరితో ఆయన సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిశ నాయకే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న వేళ, శ్రీలంకలో మార్క్సిస్ట్ పార్టీ విజయం సాధిస్తున్న వేళ, ఇదొక కీలక పరిణామంగా చెప్పొచ్చు. భారత సరిహద్దుల్లో జరుగుతున్న ఈ మార్పులు అనేక
పరిణామాలకి అనేక మార్పులకి దోహదం చేసే అవకాశం కూడా ఉంటుందనడంలో సందేహం కనిపించట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుకూల ప్రభుత్వాలు, ముఖ్యంగా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ విధానాన్ని అనుసరించే పార్టీలకు ఎదురుదెబ్బ తగులుతున్న దశలో ఇప్పుడు దిశనాయక విజయం ఒక మూల మలుపు కాబోతుంది. శ్రీలంక పరిణామాలను ఒక కొత్త దిశలో మళ్లించబోతుందని చెప్పడం నిస్సందేహం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.